ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాలుగా మనల్ని మన మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రయత్నించినా మనం చేసే కార్యక్రమాల్లో ఏ ఒక్కటి విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర యువతి యువకుల కోసం పాటు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల కోసం మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము ఇప్పుడున్న పార్టీలకు విభిన్నంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం భారత చైతన్య యువజన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది మన పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు సుమారు నెల రోజులు కావస్తుంది రాబోయే రోజుల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి ప్రజల్లో పార్టీ పార్టీ జెండా అజెండా సిద్ధాంతాలు మేనిఫెస్టో ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు పార్టీకి సంబంధించిన నిర్మాణం చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని గుర్తించి పార్టీ సంస్కారకంగా పూర్తిగా బలంగా నిర్మించబడినప్పుడే పార్టీకి సంబంధించిన ఆశయాలు సిద్ధాంతాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలం కాబట్టి అందులో భాగంగా పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు నియోజకవర్గ స్థాయి దగ్గర నుండి బూత్ స్థాయి వరకు పూర్తిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం నుండి ఈరోజు పార్టీకి సంబంధించిన కమిటీలని మనము నిర్మించుకున్నప్పుడు పార్టీ బలోపేతమవుతుంది దాని ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం వస్తుంది రాబోయే రోజుల్లో పార్టీ తరఫున చేసే ప్రతి కార్యక్రమము ప్రజలకు చేరవే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు గత రెండు రోజుల నుండి పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నుండి విచ్చేస్తున్న మేధావులు పెద్దలతో సమాలోచనలు జరుపుతున్నాము అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉమ్మడి కడప జిల్లా నుండి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మేధావులు అందరితోటి నాయకులందరితోటి కూడా వ్యక్తిగతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ అతి తొందరలోనే పార్టీకి సంబంధించి ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతున్నాము ఒక 90 రోజుల గడువు నిర్దేశించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మెంబర్షిప్ కావాలనే లక్ష్యంతో ఒక ప్రణాళికతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాము ఈ కార్యక్రమంలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను మనం నిర్దేశించుకున్న 90 రోజుల్లో ఒక్క రోజు కూడా మనకు అదనంగా అవసరం లేకుండా ఒక్క సభ్యత్వం కూడా తక్కువ లేకుండా 1 కోటి మెంబర్షిప్ పూర్తి చేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మహిళల కోసం రైతుల కోసం యువత కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా భావించి భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మనము నియంత్రణ పార్టీలను చూశాము కుటుంబ పార్టీలను చూశాము భారత చైతన్య యువజన పార్టీ అంటే పూర్తిగా ఇది ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పార్టీ ప్రజా రాజకీయం వైపుగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగే పార్టీ ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం ఉంటుంది ఈ పార్టీలో వారసత్వ పార్టీల లాగా కుటుంబ పార్టీల లాగా అణచివేత ధోరణి గాని ఏకచక్రాధిపత్యం లాంటి వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడే పార్టీ లాగా కాకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువిస్తూ పార్టీకి సంబంధించి అధ్యక్షుల దగ్గర నుండి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బాధ్యతలు ఉంటాయి అధికారాలు ఉంటాయి ఏ ఒక్కరు తప్పు చేసినా అది అర్థం తప్పు చేసినా వ్యక్తిగత హక్కు
కమిటీల నిర్మాణానికి సంబంధించి ఈ కమిటీలకు సంబంధించి జిల్లా అండ్ రాష్ట్ర కార్యకర్త నుండి ప్రతి కమిటీలకు సంబంధించి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరితోటి కూడా వ్యక్తిగతంగా చర్చించిన తర్వాత సమావేశాలు చేసిన తర్వాత పూర్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ బలోపేతానికి పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడానికి పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని భారత చైతన్య యువజన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ